ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంటలో నవ్యాంధ్ర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో డోల శ్రీ బాల వీరాంజనే స్వామి పాల్గొన్నారు. శాలివాహన సంఘం కార్యాలయం ప్రారంభించి కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ చేశారు. కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ శాలివాహన కుమ్మర్ల ఫెడరేషన్ చైర్మన్ తుగ్గుల నాగేంద్ర చేతుల మీదుగా జగరుమల్లి శాలివాహన సంఘ కార్యాలయంలో కత్తి చంద్రయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభల్లో ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ చిన్నతనంలో శాలివాహనాల గురించి చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పారు. శాలివాహనాల నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాలివాహన కుమ్మర్ల సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు పట్నం శ్రీనివాసులు, ఓరుగంటి మహేష్, పొదలకూరు మస్తానయ్య, దగ్గుపాటి హరికిషన్, యాదవరపు కోటేశ్వరరావు, కాలువ బలరామయ్య, దుర్గాల నాగేంద్ర, అద్దంకి సుబ్బారావు పాల్గొన్నారు. శాలివాహనుల యొక్క వంశ వైభవాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇందాక కొనాలు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కూడా పంచాంగంలో నేను శాలివాహన శాఖ అనేది చదవటం కూడా మీ గుర్తు చేసుకుంటాను. అదేవిధంగా ఏ కార్యక్రమం అని చెప్పిన మన వాళ్ళు చెప్పినట్టుగా మట్టి కొండలతోటి కూడాను శుభకార్యాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా చిన్నతనంలో మా ఊర్లో ఉంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు కాదు, అది జగ్గయ్య గారు ఎవరు అనుకుంటాను, వాళ్ళు ఏదో అప్పుడప్పుడు సరదాగా చేసేటువంటిది ఈ చక్క సారి తిప్పటం, పుండల్ని పెట్టడం కూడా నేను 10 సంవత్సరాల వయసులో కూడా చూస్తున్నాను. మా ఊర్లో ఊర్లకి కుండలు అవన్నీ కూడా కావేడితో తీసుకోవడం, మంచి నడిజామన పాపం వాళ్ళు రావటం, పల్లెటూళ్ళలో బేరం చేసుకునేటుకుంటాం, అవన్నింటినీ కూడాను వాళ్ళ యొక్క సంపాదన వృత్తిని కూడా కష్టాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు అయితే ఊళ్ళకి వచ్చి అమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వృత్తి తగ్గిపోయింది కాబట్టి కుండలను చూడంటే అందరూ అక్కడికే వచ్చి ఎంత దూరమైనా గారు వచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి.